ప్రమాదంలో గాయపడిన మహిళ ముఖానికి వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అంతా బాగానే ఉంది అనుకునేలోపు ముక్కుపై వెంట్రుకలు రావటం మొదలైంది. అవును, ఇటీవల కాలంలో చాలామంది తమ అందాన్ని మరింత పెంచుకోవటం కోసమో లేక ప్రమాదాల కారణంగా శరీర భాగాలు దెబ్బతినటం వల్లనో ప్లాస్టిక్ సర్జరీ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో వారు కోల్పోయిన అందాన్ని తిరిగి పొందుతున్నారు. అయితే అది అన్ని వేళలా సక్సెస్ అవుతుందా అంటే చెప్పలేము. కొన్నిసార్లు శస్త్రచికిత్స వల్ల పెద్ద సమస్యలు తలెత్తుతాయి. ఇటీవల ఓ యువతికి ముక్కుకు ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె ముక్కుపై జుట్టు పెరగటం ప్రారంభమైంది. డైలీ స్టార్ న్యూస్ వెబ్సైట్ నివేదిక ప్రకారం అమెరికాలోని పెన్సిల్వేనియాలో ట్రినిటీ రోల్స్ అనే ఓ 20 ఏళ్ల యువతి తన తండ్రిని కలవడానికి ఆయన ఇంటికెళ్ళింది. ఏదో విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఆమె తండ్రి పెంచుకుంటున్న పిట్బుల్ కుక్క ఆమెపై దాడి చేసింది. ఈ దాడిలో ట్రినిటీ రోల్స్ తీవ్రంగా గాయపడింది. ముఖం, చెవి, ముక్కు మీద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ట్రినిటీ ఆసుపత్రిలో చేరారు. కుక్క దాడి కారణంగా ఆమె ముఖం పూర్తిగా దెబ్బతినడంతో డాక్టర్లు వెంటనే ఆమె ముఖాన్ని పునర్నిర్మించడానికి అనేక ఆపరేషన్స్ చేశారు. ట్రీట్మెంట్లో భాగంగా డాక్టర్ నుదుటికి కొంచెం పైన ఉన్న తల భాగం నుంచి చర్మాన్ని తీసి ముక్కుపై అతికించారు. అనంతరం ఆమె ముఖం మామూలుగా మారిపోయింది. కానీ కొద్ది రోజుల్లో కొత్త సమస్య వచ్చింది. ట్రినిటీ ముక్కుపై వెంట్రుకలు మొలవటం మొదలైంది. ట్రినిటీ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిలో ఆమె తన ముఖాన్ని ప్రజలకు చూపించి తన ముక్కుపై జుట్టు ఎలా పెరుగుతోందో చెప్పింది. వీడియో చూసిన నెటిజన్లు జుట్టు పెరుగుదలని చూసి ఆశ్చర్యపోతున్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలని ట్రినిటీకి సూచిస్తున్నారు.